మేము శరీరదారులమై నడుచుకొనుచున్నను, శరీర ప్రకారము యుద్ధము చేయము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావుగాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవై ఉన్నవి. 2 కొరింథీ 10:3-4 పరిశుద్ధుడైన పౌలు చాలా లోతైన విషయాలను గురించి మాట్లాడుచున్నాడు. మానవ వ్యక్తిత్వము యొక్క పునాది యొద్దకు అతడు వెళ్ళుచున్నాడు. మన వ్యక్తిత్వము యొక్క పునాది యొద్ద ఏమి ఉన్నదో మనకు తెలియదు. దేవుని జ్ఞానమునకు వ్యతిరేకముగా తనను తాను హెచ్చించుకొను ప్రతి ఉన్నతమైన విషయాన్ని క్రిందకు తెచ్చుటను గూర్చి పరిశుద్ధుడైన పౌలు మాట్లాడుచున్నాడు. మానవుని ఆలోచన చాలా శక్తివంతమైనది. సాతాను ఎంతో నిజమైన దానిగా చేయు ఆలోచనలలో కోటలు కట్టుచుంటాడు. ఈ కోటలు దేవుని యొక్క నిత్యమైన సంకల్పములకు వ్యతిరేకముగా నున్నవి. అటువంటి మనిషికి దేవుని కొరకు సమయం ఉండదు. అతడు జీవవాక్యమును తిరస్కరించట ద్వారా ప్రపంచపు విశిష్టతను లక్ష్యపెట్టుచుంటాడు. నరులు చెడుతనమును భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూచి మనిషిని వ్యక్తిత్వం యొక్క పునాదులలోనే ఏదో చెడ్డది ఉన్నదని దేవుడు చూచాడు. ఒక దినాన ఆలోచనలు దాని హక్కులకై ఒత్తిడి చేసి అకస్మాత్తుగా పెళ్ళుబికి నీ వ్యక్తిత్వమును నాశనం చేయును. అబ్షాలోము ఆలోచనలు అట్లున్నవి. అతడు త్వరలో రాజు అవుతానని తలంచాడు. తన తండ్రిని చంపి తన సహోదరులను చెరసాలలో పెట్టదలిచాడు. అయితే అతడు చెట్టుకు వేలాడుచు అతని గుండె లోపలికి బాణములు వెళ్ళినవి. అతనికి తెలియదు, మన ధ్యానాలు మరియు ప్రార్థనల ద్వారా ఈ ఊహలకు క్రిందకు నెట్టి దేవుని తలంపులతో మనలను మనము నింపుకొన పోయినట్లయితే మనము ప్రమాదంలో ఉన్నాము. యాకోబు తన స్వంత ఊహల మీద ఆనుకున్నాడు. అతడు తన కుటుంబంలోని సమస్యలకైన విత్తనములు విత్తినాడు. అబ్రహాము ఊహలు దేవుని స్వాధీనంలోనున్నావి. ఇష్మాయేలు నీ వారసుడు కాడు, నీ స్వంత కుమారుని నీకు నేనిస్తాను అని దేవుడు అతనితో చెప్పాడు. తన వారసుడు ఎలియేజర్ అని అతడు ఊహించాడు. అయితే లేదు, నక్షత్రముల వైపు చూడు, నీ సంతానము ఈ విధముగా ఉంటుంది అని దేవుడు చెప్పాడు. ఇంటిలోని పనివారందరిలో హెచ్చించబడి అజమాయిషి చేయువానిగా ఉన్న యోసేపు ద్వారము యొద్ద శోధన ఎంత గట్టిగా ప్రయత్నించుచున్నది. ఈ శోధించు స్త్రీ ఐగుప్తులో అతన్ని ఎంతో సౌఖ్యముగా చేసి ఉండేది గాని అతడు ఆ ఊహను చించివేశాడు. చాలామంది వారి ఆత్మీయ జీవితంను బాగుగా ప్రారంభిస్తారు గాని వారు లోకాశలకు లొంగిపోయి దేవునితో సంబంధమును పోగొట్టుకుంటారు. అటువంటి ఊహలకు మోషే లొంగిపోలేదు. ఇశ్రాయేలీలను విమోచించుటను గూర్చిన ప్రశ్నయే అతని మనస్సును కట్టివేసి ఉన్నది. ఆయన ప్రణాళికలకైనా ఒక దర్శనం కొరకు దినదినము అతడు దేవుని యొద్ద వెళ్ళుచుండెను. మొదటి ప్రపంచ యుద్ధంలో జర్మనీ విజ్ఞాన సంబంధమైన ప్రణాళికలతో సిద్ధపడి ఉన్నప్పటికీ ఓడించబడింది. సైన్యము ఆధారపడిన ప్రాముఖ్యమైన బంగాళదుంప పంట విఫలమైంది. జర్మనీ ఆశ భంగమైనది. విజ్ఞానవంతులు విజ్ఞాన సంబంధమైన వాస్తవాలు మరియు తత్వముపై ఆధారపడిన వారి స్వంత ఆలోచనలు కలిగి ఉన్నారు. అయితే ఆ ఊహలు విఫలమవ్వగలవు. జాగ్రత్తగా ఉండు. నీవు దేవుని ఆలోచనలలో స్థాపించబడినావా?